ఆయన జనవాణి మానేసి ధనవాణి అని పెట్టుకుని మంచిదేమో. పవన్ కళ్యాణ్ అసలు జనసేనని ధనసేన కింద, జనవాణి ధనవాణి కింద, ఆయనకి ఆ పదం ఆ స్పెల్లింగ్ తప్పు పడిపోతున్నట్టుంది నాకు తెలిసి. 2014 నుంచి 19 వరకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ హామీ ఏది నిలబెట్టుకోకపోతే ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఏమైపోయింది జనవాణి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు 95% హామీలు నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వాన్ని నా ప్రశ్నిస్తాడు. దేనికి జనవాణి? రాజకీయాల్లో ఆప్షన్లు పెట్టుకొని రాజకీయం చేసినటువంటి నాయకుడు నాకు తెలిసి ఇప్పటి వరకు చూడలే నేను. ఆప్షనల్ పాలిటిక్స్ అనేటువంటిది ఒక ఆయనకే చెందుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ నాయకుడి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు ఒక సిద్ధాంతంతో రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి, మళ్ళీ ఆయన చేసినటువంటి పరిపాలన అందించాలి, ఆయన చేసినటువంటి పథకాలని మళ్ళీ రాష్ట్ర ప్రజలకు అందించాలన్నటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి ఒక రాజకీయ పార్టీని ఈరోజు ఏ స్థాయికి తీసుకొచ్చాడో అది నాయకత్వం. అంటే 8 సంవత్సరాల్లో 8 రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అదొకటే. ఎందుకంటే ఆప్షనల్ పాలిటిక్స్, ఆప్షనల్ పొలిటీషియన్.